మీడియా మిత్రులందరికీ ఒక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మార్గం చట్టాలపైన రాజ్యాంగంపైన మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి ఈటల రాజేందర్ గారు ఆత్మహత్యలను ప్రేరేపించడం కూడా ఒక నేరం అన్న సంగతి మర్చిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పడం కూడా ఒక నేరమే, అదే విధంగా చేసుకునే విధంగా ప్రేరేపించడం కూడా ఒక నేరమే అన్న సంగతి మరచిపోయి ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా లోకల్ పోలీస్ వ్యవస్థను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అదేవిధంగా డీజీపీ గారిని కోరుతా ఉన్నాను. అటువంటి వాతావరణం ఎక్కడొచ్చినా మీరు కావాల్సిన పద్ధతిలో సమాచారాన్ని సేకరించండి, దానికి కారకులైనటువంటి వాళ్ళపైన ఈ చట్టపరమైనటువంటి కేసులు పెట్టాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హుజూరాబాద్ ప్రజానికాన్ని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదో ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికో లేకుంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికో ఉపయోగపడే ఎన్నిక మాత్రం కాదు. ఈ ఎన్నిక ద్వారా ఈటల రాజేందర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా వచ్చినటువంటి డబ్బు డబ్బు వస్తే ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక తప్పుడు సంకేతాన్ని డబ్బే వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బుతో ఏది కూడా చేయలేము, కేవలం ప్రజల అవసరాలను తీర్చి ప్రజల మన్ననలు చూరగొని ప్రజాసేవకు అంకితం అవుతే తప్ప ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అన్న సంగతి మర్చిపోయి ఈటల రాజేందర్ గారు ఆయన దుర్మార్గంగా సంపాదించినటువంటి డబ్బులతోన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశైలను గందరగోళానికి గురి చేయొచ్చనే ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను, ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరైనా ఇక్కడ చనిపోయినట్టయినా లేకుంటే ఆత్మహత్య పూనుకున్నట్టుగా కనిపించినా గానీ ఖచ్చితంగా తగిన రీతిలో ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ సమయం కూడా లేదు, ఇప్పటికే వారి దుర్మార్గాలకు వారు ఒడిగట్టడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటువంటి సింపతి రాజకీయాల కోసం వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కట్టడి చేసే విధంగా ప్రజలను ఈ ఉన్నటి వన్ వీక్ వారం రోజులు ఏదైతే సమయం ఉందో ఈ సమయం లోపల మేము ఏం చేసినామో ఏం చేయదలుచుకున్నామో ప్రజలకు విడమర చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా మా అందరిపైన ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి అప్రతిష్ట తెచ్చేటువంటి పద్ధతిలో ఏదైతే సింపతి రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారో దాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మీరందరూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే ప్రయత్నం చేయండి. మీ అందరి ఆశీర్వాదంతోన తెలంగాణ ఉద్యమ సందర్భంలో కరీంనగర్ లో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తెలుగు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో అడుగడుగున ఆంధ్ర పోలీస్ ను ఆంధ్ర పెట్టుబడిదారులను అడ్డుకొని కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేసి గులాబీ జెండా ఎగురుతుంది అని తెలిసిన వెంటనే 2001లోనే మీరు కార్యాచరణ రూపొందించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైనటువంటి విజయ ఢంకా మోగించి గులాబీ జెండాను రెపరెపలాడించడం జరిగిందో అదే సదావకాశం మీకు మళ్ళీ వచ్చింది. ఈరోజు దళితుల విషయంలో కానీ బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ ప్రత్యేకంగా రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొనసాగాలి, ఇంకా పెరగాలి ప్రభుత్వ సహకారము అని మీకు ఏమాత్రం ఆలోచన ఉన్నా దయచేసి ఏకపక్షమైన తీర్పు ఇవ్వాలని హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్ మహాశైలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవేళ కనుక మా దృష్టికి వచ్చినట్టయితే మేమందరం కూడా యువ రక్తంతో ఉన్నాం, మా ప్రజలకు తెలంగాణ ఏ పౌరుడికైనా ఇబ్బంది జరిగింది అంటే మీ ప్రేరేపణ వల్ల మీ ఇన్స్టిగేషన్ వల్ల ఇబ్బంది జరిగినట్టుగా కనిపిస్తే ఖచ్చితంగా మేమంతా కూడా కారకులైనటువంటి ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తాం, ఎన్నికల కమిషన్ కూడా మేము సంప్రదిస్తాం. ఈ పద్ధతిలో అరాచకాలకు పూనుకొని సింపతి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళ బండారాన్ని బయట పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నికల సందర్భమే కాదు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఎంతైతే అభివృద్ధి చేసిందో ఎక్కడున్నా ఈ నియోజకవర్గానికి వచ్చినా రాకపోయినా ఎట్లయితే సిద్దిపేటను అభివృద్ధి చేసిందో అదే పద్ధతిలో ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తే ఆ బాధ్యత నాది అని హరీష్ రావు గారు చెప్పడం జరిగిందో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఎట్లాగూ ఈ నియోజకవర్గ ప్రజలపైన మెండుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతోన విజయ డంకా మోగించడం ఖాయం. బీజేపీ పార్టీ డిపాజిట్ గల్లంత్ కావాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం కాంగ్రెస్ బీజేపీ
కుమ్ముకు రాజకీయాలు ఏదైతే చేస్తా ఉందో, కొల్లూరు రాజకీయాలు ఏవైతే చేస్తా ఉందో దాన్ని పసిగట్టి ఈ జాతీయ అంతర్జాతీయ పార్టీలను అంతమొందించి మన ప్రాంత రక్షణకై మన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి పట్టం కట్టాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా నేను హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్ మహాశయులను విజ్ఞప్తి చేస్తాను. శుక్రశంకర్ గారు మాట్లాడుతున్నారు.